సభకు నమస్కారం. నిజంగా డౌట్ వచ్చింటుంది, కమ్యూనిస్ట్ లోపన్యాసం కర్ణాటక సంగీతం కొనసాగుతుంటుంది అనుకున్నారు. అట్లేదు, ఇప్పుడు మేము కూడా ప్యూరిఫై అయిపోయినాం, భయపడక్కర్లేదు. ఏది, నేను మాట్లాడడానికి రాలే, వినడానికే వచ్చాను. ఆ మాట కూడా చెప్పాను, ఇన్విటేషన్ కేవీపీ గారు పంపిస్తే మీరు పిలవకపోయినా నేను వస్తాను. రాజశేఖరి గారికి నాకున్నటువంటి అనుభవం మాట్లాడుతుంది చెప్పాను. అంటే అందుకు డౌట్ రావచ్చు, నేను కమ్యూనిస్ట్ని, ఆయన కాంగ్రెస్ పార్టీ వాడు. కానీ రాజకీయాలు ఉంటాయి, ఈ వ్యవస్థలో రాజకీయ వ్యవస్థ చాలా పవిత్రమైంది. రాజకీయ వ్యవస్థ లేకుండా వ్యవస్థ ముందుకు పోవడం సాధ్యం కాదు. అన్ని రాజకీయ పార్టీలకు మేనిఫెస్టోలు ఉంటాయి, అందరూ మంచిగా రాసుకుంటారు, దాని చెడుగా రాసుకోరు. నేను చంపుతాను పొడుస్తామని రాసుకోరు, మంచిగా రాసుకుంటారు. కానీ అమలు చేయడం వల్ల చాలా తేడా వస్తాయి. అయితే రాజకీయ విభేదాలు విభేదాలుగా ఉంటాయి తప్ప వ్యక్తిత్వ కర్షలు దానికి తీతు. విభేదిస్తే మా పాలసీ కాంగ్రెస్ పాలసీ క్లాష్ అవుతుంది. అంతేగాని రాజశేఖరరెడ్డి నారాయణ క్లాష్ కాదు, సాధ్యం కాదు. అంటే క్లాష్ అయితే రాజకీయ వ్యవస్థ ఉండదు. ఆ విషయంలో రాజశేఖరరెడ్డి గారు విపక్షాలని గౌరవించేవాడు, విభేదించినా గౌరవించేవాడు. ఇష్టం లేకపోతే మేము చేయలేమని చెప్పేవాడు, ఇష్టం అంటే పాలసీ ఆ కుదరదా అని చెప్పేవాడు. జనాన్ని ఇష్టం తీసుకొస్తే అవుట్ ఆఫ్ ది వేలో కూడా చేసేవాడు. అలాంటి సంబంధాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో ఖర్చులు చేసినాయి. ఒకసారి నేను రాజశేఖర ముఖ్యమంత్రి పోతే అప్పుడు డాక్టర్ కేవీపీ అక్కడే ఉన్నాడు. కేవీపీ వెంటనే, ఏ నారాయణ చూస్తే నీకేం పంచి నిలదా, కౌగలించుకుంటున్నావు, బయట బూతులు తిరుగుతా ఉన్నాడు అన్నాడు. అంటే ఆయన చేయి అట్ట పెట్టుకున్నాడు, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ, నేను ముఖ్యమంత్రిని, నన్ను విమర్శించుకోండి ఇంకో విమర్శిస్తాను అన్నాడు. మీరు రాయలసీమ రాని చావండి అని వెళ్ళిపోయాడు. అంటే విభేదాలు ఉన్నంత మాత్రాన, విమర్శించ మాత్రాన ఆ విమర్శలు, ఎందుకంటే బయట విమర్శించడం బాగా, కొన్ని కొన్ని అంశాలపైన నా నోరు కూడా కొంచెం పదును ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు తగ్గినట్టుంది. అంతే, నేను కొంచెం గట్టిగా విమర్శించాను. విమర్శ ఎందుకు విమర్శించాను, వ్యక్తిగత విమర్శ వేరు, విధానాలపైన విమర్శిస్తాం, ఇష్యూస్ పైన విమర్శిస్తాం. అలాంటప్పుడు దాన్ని ఖర్చుగా తీసుకోవడానికి కుదరదు. ఇప్పుడు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన కడప రాయలసీమ, కడపలో 4 దఫాలు ఎద్దుల ఈశ్వరరెడ్డి గారు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆయన రాయలసీమ గాంధీ పేరు ఆయనకి, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. రాయలసీమ కృష్ణాజలాన్ని మళ్లించాలని చెప్పేసి ఆయన రాయలసీమలో 4 జిల్లాలు కలిపి సంయుక్తంగా ఆందోళన చేశాం ఆ పెద్ద నాయకులు. అప్పటికినప్పుడు డాక్టర్గా ఉంటూ రాజకీయాల వైపు ఆసక్తి చూస్తూ ఉన్నారు. ఈశ్వరరెడ్డి గారు ఎప్పుడు పోటీ చేసినా రాజారెడ్డి గారి దగ్గరుండి ఆయన వాహనం ఇచ్చి సపోర్ట్ చేసేవాడు. అంటే కమ్యూనిస్ట్ పార్టీకి వాళ్ళ నాన్నగారికి కూడా సంబంధాలు అట్లాంటివి. ఆ నేపథ్యం ఆయన కూడా ఉంది. రాయలసీమ ప్రాంతం నీళ్లు సమస్య తెలుసు. ఒకసారి ఉప ఎన్నికల్లో దోణిలో మేము చేస్తూ వెళ్తుంటే ఈస్ట్ గోదావరి నుంచి ఒక మంత్రి, నా పేరు మర్చిపోయారు, నాతో పాటు వస్తున్నాడు. అది కడవ మీద కడవ పెట్టుకొని వస్తుంటారు ఆడవాళ్ళు. ఇక్కడ మాది వరుసగా ఇండ్లు ఉండవు, ఊర్లు ఒక ఊరికి ఇంకొక ఊరికి మధ్య ఒక 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆయన చూసి, ఏంటి కాడ కొండలపైన కొండలు తీసుకొస్తానంటే తాగడానికి నీళ్ళు అండి అన్న. అంటే తాగడానికి నీళ్లు ఎర్ర టెన్నుల్లో ఎక్కడి నుంచో ఆడవాళ్ళు చేస్తున్నారా, నేను పురజంలో పుణ్యం అయి చేసినాను కాబట్టి ఆడబుట్టాను, పాపం చేసినట్టు ఇక్కడ పుట్టిండేవాళ్ళు అన్న. నేను అంత వ్యూహాలు ఉన్నాయి. అప్పుడు రాసేటప్పుడు కొంచెం ఐడియా వచ్చింది, రాయలసీమ ప్రాంతం ల్యాండ్ మంచిదే, కోస్తా ప్రాంతం కూడా పోల్చుకుంటూ కొన్ని కొన్ని భూసులు మంచి సార్వంతర భూములు ఉన్నాయి, నీళ్ళు ఇస్తే రాజు అవుతాడు, నీళ్ళు ఇవ్వకపోతే పెదవాడు అవుతాడు. ఆ కాన్సెప్ట్ పనిచేసింది కాబట్టి ప్రాజెక్టుల పైన నిలబడ్డాడు. ఆయన పోలవరం ప్రాజెక్ట్ పైన నిలబెడితే సిపిఐ గట్టి నిలబడింది. కాంట్రాక్ట్స్ వచ్చాయి మాకు, లెఫ్ట్ పార్టీస్ కూడా కాంట్రాక్ట్స్ వచ్చాయి. మేము చెప్పిన నీళ్ళు అంటే మాకు ఇష్టం, రాయలసీమ ప్రాంతంలో అనుభవించాం, నీళ్ళు రావాల్సిందే, పోలవరం ఉండాల్సిందే, పోలవరం మునిగిపోతుంది పెడితే పోలవరం నిండితే దేవుడు వెళ్ళిపోతాడు అని చెప్పేసి రకాలు పెట్టారు. మేము మాత్రం ఖచ్చితంగా పోలవరం ప్రజలు ఉండాల్సిందే నిలబడ్డాం. అట్లా ఇష్యూస్ పైన నిలబడినమాట వాస్తవం. కొన్ని ఇంకొకటి కొన్ని చాలా ఉన్నాయి, ఎవరిని చెప్పాలంటే మన విజయ్ కుమార్ గారు అడ్డం కొడతారు. ఒకవేళ చెప్పాలంటే ఈజ్ ది జెమ్ ఆఫ్ ది పర్సనాలిటీ ఇన్ ది పొలిటికల్ ఫీల్డ్ దట్ ఐ కెన్ సే.
నా మీద కొంతమంది విమర్శించారు కూడా, నేను ఇప్పుడు కూడా నిలబడతాను. చంద్రబాబు నాయుడు మా సిద్ధాంతం చెప్పాను, అది మాకు కుదరదయా మేము చేయలేమన్నాడు. అది చెడగొట్టింది నువ్వే కదా రాజకీయాలని అన్నా నేను. ఏంటన్నాడు, రాజకీయాల్లో పనిచేసే వాళ్ళని రాజకీయ పార్టీలో పనిచేసే వాళ్ళని వదిలిపెట్టి తటస్థల పేరుతోటి వాళ్ళకి వీళ్ళకి సీట్లు ఇచ్చావు, పారిశ్రామికత సీట్లు ఇచ్చావు, పారిశ్రామికత సీట్లు వచ్చి గెలుచుకున్నారు. కేటా ఏమనుకున్నారు, ఓ డబ్బులు సంపాదిస్తే చాలు మనం సీట్లు వస్తాయి అని వ్యాపారం రాజకీయాలు రెండు మిళితం చేసావు. నువ్వు 100 కిలోమీటర్ స్పీడ్లో మిళితం చేస్తే రాజశేఖర రెడ్డి 500 కిలోమీటర్ స్పీడ్లో పరిగెడుతున్నాడు. ఇంకా వాళ్ళది రాయలసీమ చెప్పకూడదు అంటే ఆయన ఏమన్నాడు సార్, నారాయణ నువ్వు అవుట్డేటెడ్ అన్నాడు. అంటే రాజకీయ వ్యవస్థ కమర్షియల్గా మారిపోయిన తర్వాత ఇప్పుడు పార్లమెంట్లో 97% ఉన్నారు వాళ్ళు, రిచెస్ట్ ఎంపీ మన రాష్ట్రం నుంచి ఉన్నారు. వీళ్ళు రాజకీయాలకు వచ్చినారు, రాజకీయాలు ఉంటాయా? రాజకీయాలు ఫస్ట్ పడడానికి రాజకీయ వ్యాపారం మారడం కారణం. ఇప్పుడు అందరికీ తలమించిపోయాడు, ఇప్పుడు పైన ఉండేవాడు. ఇప్పుడు డెమోక్రసీ లిమిటెడ్ డెమోక్రసీ అయింది, లిమిటెడ్ డెమోక్రసీ డెమోక్రసీ సింగిల్ డెమోక్రసీ అవుతా ఉంది. రేపు రాబోయేదాల్లో ఏమవుతుందో మీటింగ్ పెట్టుకుంటా తెలియదు. ప్రమాదకర గడియలు కొడతా ఉన్నాయి, రాజకీయ వ్యవస్థగా ప్రజాస్వామ్య ప్రమాదం వచ్చి పడతా ఉంది. అసలు పార్లమెంటరీ వ్యవస్థ నష్టం వస్తూ ఉంది. ఇప్పుడు కాన్స్టిట్యూషన్కి ఎవరు శత్రువులు చెప్పండి? మనకు వ్యవస్థ స్టేట్యూటరీ బాడీస్ ఉన్నాయి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, జ్యుడిషియరీ, సిబిఐ, ఇది ఆర్బీఐ, ఇవంతా ఉన్నాయి. జ్యుడిషియరీ అంటే మన సుబ్రహ్మణ్యం గారిని చూస్తేనేమో జ్యుడిషియరీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడున్నటువంటి జ్యుడిషియరీని చూస్తుంటే అంత పవర్ మాంగర్సు బ్రోకర్సు జ్యుడిషియరీలో ఉన్నారు. సారీ సుబ్రహ్మణ్యం గారిని క్షమించాలి, అంత దిగజారిపోయిందంతా. అంత మొత్తం కుదిచేస్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినీ అయిపోయింది, జ్యుడిషియల్ నామినీ అయిపోతూ ఉంది, ఎలక్షన్ కమిషన్ నామినీ అయిపోతూ ఉంది, సిబిఐ పెంపుడు కుక్కలాగా అయిపోయింది, అన్నీ మారిపోయిన తర్వాత వ్యవస్థ ప్రమాదం వచ్చింది. అందుకే ఈ వ్యవస్థకు ప్రమాదం వచ్చింది, దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత మనకు తెలియజేస్తా సెలవు తీసుకుంటా ఉన్నాను.